పెరిగి పూటగడవడం కష్టమైపోతా ఉంది ఉద్యోగస్తులకి. ఈవెన్ పత్రికా రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా మీడియా రంగంలో వేతనాలు ఏమీ పెంచలా, ఉన్న వేతనాలు తగ్గించారు, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ధరలు పెరుగుతున్న టైంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తగ్గించడం అనేటువంటిది రైతులకి చాలా అన్యాయమైనటువంటి విషయం. ప్రతిపక్ష రాజకీయ పార్టీల వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీజేపీ ఉచ్చులో పడకుండా ఈ ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చాలా అప్రజాస్వామికంగా ఇక్కడ మన రాష్ట్రంలో వ్యవహరిస్తూ ఉంది. ఆందోళన చేసేవాళ్ళని ముందస్తు అరెస్టులు చేయడం, ఏ ఆందోళన లేకపోయినా విశాఖ నగరంలో ముఖ్యమంత్రి పర్యటన అని చెప్పేసి పేరు పెట్టి షాపులన్నీ మూయించేటువంటి పద్ధతి, రోడ్డు మీద ఎవరిని పోనీయకుండా గంటల కొలది వాహనాలను ఆపేసేటువంటి పద్ధతి, ఇది పూర్తిగా అప్రజాస్వామికమైంది. ఈ ఇష్యూస్ని కూడా మేము ఈ బస్తీల్లో ఈ గడప గడపకి తిరిగేటువంటి ఈ సందర్భంగా లేవనెత్తుతాం. వీటికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని సమీకరించి అందుకనే పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నటువంటి జనాన్ని కలిసి రమ్మని చెప్పి కోరుతున్నాం, తెలుగుదేశం వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరినీ కలిసి రమ్మని చెప్పి కోరుతున్నాం. అందరం ప్రజా సమస్యల మీద కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తీసుకునేటువంటి ఈ పోరాటంలో వివిధ తరగతులు, ప్రజా సంఘాలు, సంస్థలు, ఇతర వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బలాన్ని కూడా మాకు తోడు చేసి వాళ్ళ యొక్క సానుభూతిని కూడా మాకు అందించి ఆ రకంగా ఈ కార్యక్రమం జయప్రదమయ్యేటట్టుగా చేస్తే ప్రభుత్వం మెడలు ఉంచేదానికి వీలు ఏర్పడుతుందని చెప్పి మేము భావిస్తాం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.